కర్నూలు జిల్లా ఎమ్మగనూరులో బేడ బుడుగల చెంగాల సామాజిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు దస్తగిరి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన 144 జీవో అనేది బేడ బుడుగ జంగాల సామాజిక వర్గానికి ఉరితాడుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మిగిలిన కులాల వలె తమ కులాన్ని కూడా గుర్తించాలని కోరారు. అయితే మన జగన్ గారు కూడా మరి అందరికి సహాయం చేస్తానని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు కూడా కులం చూడము, వర్గం చూడము, అన్ని పథకాలు కూడా మేము అందజేస్తున్నామని ఆయన జగన్ గారు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ గారు కూడా ఎంతో మేలుకరంగా చెప్పాడు. మేము బీదవాళ్ళము, మేము బిందలమ్మే వాళ్ళము, మేమైతే బేడ బుడుగలం, మేము మాకు ఏది వసతులు లేవు, మన ఉండడానికి కూడా స్థలము లేదు, వేరే వాళ్ళ స్థలంలో మేము ఉండాం. ఎందుకంటే ఈరోజు పెరకమంటే వెళ్ళాలండి, మాకు ఎక్కడ స్థలాలు లేవు. ఎందుకంటే ఈ మేడా మిత్రులకు నమస్కారం. ఎందుకంటే మాకు ఏది పథకాలు అందడం లేదు. ఒక మేళ వాళ్ళకి మళ్ళా డోక్రా మేళ వాళ్ళకి 45,000 ఇస్తామని అది లేదు, నూళ్ళలో మళ్ళీ డబ్బులు ఇస్తామని అది కూడా రావడం లేదు. ఇలాంటి ఎన్నో పథకాలు ఇచ్చాడు కానీ మాటిచ్చాడు, మరి మా బేడ బుడుగ సంఘాలకి రావడం లేదు, తీసుకోవడం లేదు. అప్లికేషన్ పెడితే తీసుకోవడం లేదు. తర్వాత నరేంద్ర మోడీ 10,000 రూపాయలు వ్యాపారస్తులకి చిన్న చిన్న కోట్లు బిందెలు ప్లాస్టిక్ అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్నాడు, అది కూడా ఆ 10,000 పథకం కూడా రావడం లేదు. రెండోది వచ్చేసి 18,750 రూపాయలు ఇస్తున్నాడు, అది కూడా మహిళలకి ఇస్తున్నాడు, అది కూడా మా బేడ బుడుగకి రావడం లేదు. మేము చేసుకున్న పాపమా? ఇంత అన్యాయానికి మేము కురిగడచడానికి మీ గవర్నమెంటే కదా. ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాను గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తాను ఇతర దేశాలకు పోండి చదవడానికి కూడా అని చెప్పినాడు. ఆయన చేసి పోయాడు, అది కూడా రాలేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి పాదయాత్ర చేసేటప్పుడు ఎప్పుడు కూడా మాకు ఏడ పాదయాత్రలు మేము అడ్డుకుంటే కూడా మీ ఫస్ట్ మీ బేడ బుడగ సంఘాలకి సంతకం పెడుతున్నా, 144G తీసేస్తా, ఎమ్మడి తక్షణమే వచ్చిన తక్షణమే మీకు సర్టిఫికెట్లు ఇస్తాను, మంజూరు చేస్తాను, ఎన్నో